వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్. వీక్షకులకు నమస్కారం అండి, నేను మీ రాజీ. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 6వ పాఠ్యాంశమైనటువంటి ప్రోజ్లో 6వ పాఠ్యాంశమైనటువంటి వర్ష పరిదేవనం అనేటువంటి పాఠ్యభాగం గురించి వివరిస్తానండి. చివరి వరకు చూడండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్ష పరిదేవనం అనేటువంటి పాఠ్యభాగం కథానిక సంగ్రహం అనేటువంటి గ్రంథం నుంచి స్వీకరించబడింది. ఈ గ్రంథం అనేటువంటిది గుల్లపల్లి శ్రీరామకృష్ణమూర్తి అనేటువంటి కవి రచించారు. ఇతను వానకి, సువర్ణాశ్వచలితం, నవరూపకం అనేటువంటి అనేకమైనటువంటి కావ్యాలను రచించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేత సన్మానించబడ్డారు ఇతను. ప్రయాగ హిందీ సాహిత్య సమ్మేళనం వారి చేత మహామహోపాధ్యాయ అనేటువంటి గొప్ప బిరుదును పొందారు. అయితే ఈ పాఠ్యభాగంలో మనకి వివరించేటువంటి అంశం ఏంటి అంటే, ప్రకృతిలో జరుగుతున్నటువంటి పర్యావరణ కాలుష్యాన్ని మనకి తెలియజేస్తూ మార్గనిర్దేశాన్ని చేస్తూ వర్షాదేవత అనేటువంటి ఒక దేవతను సృష్టించి ఆమె వేదనను ప్రజలకు అర్థమయ్యే విధంగా చక్కగా వివరించేటువంటి పాఠ్యాంశం ఈ వర్ష పరిదేవనం. పూర్వకాలంలో అంటే కొన్ని దశాబ్దాల క్రితం, ఉదయాన్నే కోకిల కిలకిల రావాలు, నెమలుల నాట్యాలు, పిచుకుల అరుపులు, పసిబిడ్డల మేల్కొల్పులు, ఆవుల యొక్క ఆత్మీయతలు, అదేవిధంగా ఆవు దగ్గర పాలు పిండే సమయంలో వచ్చేటువంటి చుయ్ చుయ్ అనేటువంటి శబ్దాలు, మజ్జిగ చిలికేటప్పుడు వచ్చేటువంటి నాదాలు, మహిళల యొక్క అందెల చప్పుళ్లతో ఉదయం అనేటువంటిది ప్రారంభమయ్యేది. ప్రజలు కూడా ఎవరి పనులు వారు చేసుకుంటూ సంతోషంగా మంచి నిర్మలమైనటువంటి మనస్సుతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేటువంటి వారు. అయితే అలాంటి స్వచ్ఛత ఇప్పటి కాలంలో లేదు. ప్రజలలో నిర్మలత్వం అనేటువంటిది లోపించింది. వర్షాదేవి ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ నిర్మలత్వాన్ని కోల్పోయారు. అదేవిధంగా దారులన్నీ కూడా కలుషితమయ్యాయి, ధూళి దుమ్ముతో కలుషితమవుతూ ఉన్నాయి. వాహనాలు, యంత్రాలు, వాటి నుంచి వచ్చేటువంటి పొగ, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా చిన్న చిన్న కాగితపు ముక్కలు, ఇలా ఎక్కడ చూసినా సరే మనకి కాలుష్యం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. నీరు కలుషితమవుతుంది, నదులు కాలువలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటూ ఉన్నాయి. ఇలా నీరు కలుషితమైతే ఆ కాలుష్యం ద్వారా ఈగలు దోమలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి పెరిగినట్లయితే అనారోగ్యం కూడా ఎక్కువవుతుంది. ఈ అనారోగ్యం వచ్చినప్పుడు మనం వైద్యుల్ని సంప్రదించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా వైద్యులకు కూడా పని భారాన్ని మనము పెంచుతూ ఉన్నాం. మనకి ఋతువులు మొత్తం 6, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, ఇలా మనకి మొత్తం 6 ఋతువులు ఉన్నాయి. ఈ 6 ఋతువులు అనేటువంటివి సకాలంలో గనక వచ్చినట్లయితే దానివల్ల కాలుష్యం అనేటువంటిది ఏర్పడకుండా ఉంటుంది. కానీ ఈ కాలంలో ఈ 6 ఋతువులు అనేటువంటివి సరైనటువంటి సమయంలో రావట్లేదు. అంటే ఒక ఋతువు అధిక సమయంలో ఉంటే ఒక ఋతువు చాలా తక్కువ సమయం అనేటువంటిది ఉంటుంది. ఇలా ఉన్నటువంటి పరిస్థితులనన్నింటినీ గమనించినటువంటి వర్షాదేవి బాధపడి, ఈ భూమి మీద ఎలాగైనా సరే కాలుష్యం లేకుండా ఉండేలాగా చేయాలి అని అనుకుంటుంది. అనుకుని సూర్యుడితో మాట్లాడి తన కిరణాల వేడితో నీటిని వేడి చేసి ఆ వచ్చిన ఆవిని మేఘాలు ఏర్పడేటట్లుగా చేస్తుంది. వాయువు మేఘాలను తాకి ఆ మేఘాలను తాకటం వల్ల వర్షం అనేటువంటిది కురుస్తుంది. నేను ఈ భూమిపైన ఈ వర్షాన్ని చల్లి పర్యావరణాన్ని కాపాడుతున్నాను. మహిళలు ఉదయాన్నే వాకిలి ముందు ఆవు పేడ కలిపి నీటిని చల్లి ముగ్గేసినట్టుగా నేను అంతా ఈ ప్రపంచాన్నంతా కూడా నీటితో చల్లుతూ ఉన్నాను.
ఇంద్రదర్శుని కూడా సృష్టించి బాగుగా పంటలు పండేటట్లుగా చేసి అందరినీ ఆనందింపజేసి నేను ఆనందిస్తున్నాను. నా తమ్ముడైనటువంటి శరత్ ఋతువు మొదలగు వారిని భూమిపై మొత్తాన్ని ప్రశాంతంగా ఉంచమని ఆదేశించాను. హేమంత ఋతువులో అయితే మంచుతో ప్రపంచాన్ని మైమర్పిస్తూ ఉన్నాను. శిశిర ఋతువులో అయితే వృక్షాలన్నీ కూడా చెట్లన్నీ కూడా చిగురించేటట్లుగా చేస్తున్నాయి. వసంత ఋతువులో పుష్పాలు వికసించేటట్లుగా, గ్రీష్మ ఋతువులో పగటవేళను ఎక్కువగా రాత్రి సమయాన్ని తక్కువగా చేసి, గ్రీష్మ ఋతువు అనేటువంటిది వెళ్ళిన వెంటనే వర్షాదేవిగా వచ్చి ఈ ప్రపంచాన్నంతా కూడా చల్లబరిచి ప్రతి సంవత్సరం పాడి పంటలు సక్రమంగా వచ్చేలాగా చేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో ఈ ఋతువులన్నీ కూడా క్రమం తప్పి కాలుష్యానికి కారణమవుతూ ఉన్నాయి. స్వచ్ఛత లేకుండా ఉన్నది ఈ ఋతువులు కాదు, ఈ ఋతువులు స్వచ్ఛత తప్పేలాగా చేసింది మనుషులు. కాబట్టి ఈ మనుషుల్లో మార్పు అనేటువంటిది రావాలి. అనేక ప్రభుత్వాలు అనేక విధాలుగా ఈ కాలుష్యం పైన ప్రచారం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులను నియమించినప్పటికీ కూడా, వారిపైన అధికారులను నియమించినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఎందుకంటే మంచి మాట ఎప్పుడు కూడా శరీరంలో జీర్ణమైపోవాల్సిందే. ఎందుకు అలా చెప్తున్నారు అంటే, మంచి మాటలు చెప్తే వినేవారు ఈ లోకంలో చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి అలాంటి మాటలు చెప్పినా వినేవారు లేరు కాబట్టి మంచి చెప్పాలి అనేటువంటి ఆలోచన కూడా నశించిపోతూ ఉంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడడానికి నలుగురు మనుషుల్ని గనక మనము నియమించినట్లయితే, ఆ నలుగురు మనుషులు ఎలా వారి వారి పనులను స్వీకరిస్తారు అంటే, మొదటివాడు ఎవ్వరితో కలవడు, రెండోవాడు పరులతో కలవడు, మూడోవాడు ఎవరితోనూ కలవడు, అసలు ఎవరిని కూడా పట్టించుకోడు, ఇక నాలుగోవాడైతే ఏ పని చేయడు. ఇలా ఉంటే, అంటే ఏదైనా సరే పని చేయాలంటే ఒకరికొకరు తోడు అనేటువంటిది ఉండాలి. అలా ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉన్నట్లయితే పనులు సాధించడం అనేటువంటిది కుదరదు. కాబట్టి ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య సారాంశం ఏంటి అంటే, మనం ఎప్పుడూ కూడా ఇతరులకి ఉపదేశం చేయడం మానేసి స్వయంగా పనిచేయడం ప్రారంభించాలి. అప్పుడే మన కార్యాలనేటువంటివి సఫలమవుతాయి. కాబట్టి అందరం కలిసి స్వచ్ఛత కోసం గనక ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మన దేశాన్ని మనం స్వచ్ఛతగా మార్చుకోవచ్చు, ఎక్కడా కాలుష్యం లేకుండా చూసుకోవచ్చు. మన లోకంలో ఎవరైనా కానీ ఉత్తములు గనక ఏదైనా కార్యాన్ని చేపట్టినట్లయితే, ఆ కార్యాన్ని చూసి మిగిలిన వారంతా కూడా మేము కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో వారిని అనుసరిస్తారు. కాబట్టి దాని ద్వారా లోకంలో మార్పు అనేటువంటిది వస్తుంది అనేది ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.